హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఇంట్రా ట్రేడింగ్లో ఏ స్టాక్స్ అనేది ఎక్కువ షేర్స్ అనేది కొనుగోలు జరిగాయి, వాటి యొక్క కంపెనీస్ అనే ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ స్టాక్ మార్కెట్లో ఎన్ఎస్ఈ యొక్క స్టాక్ అలర్ట్స్ ఏ విధంగా ఉండే కూడా, మీకు ప్రజెంట్ ఏ స్టాక్స్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి, అదేవిధంగా ఏ స్టాక్స్ అనేది నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అనేది కూడా మనకి ఈ వీడియోలో లభిస్తుంది. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ నాటి యొక్క స్టాక్ మార్కెట్ అప్డేట్ తెలుసుకుందాం. సో ఇవాళ యొక్క స్టాక్స్ చూసుకున్నట్లయితే, ఇండియా గ్రిడ్ ట్రస్ట్ వాళ్ళ యొక్క షేర్స్ అనేది చూసుకున్నట్లయితే 0.11 crore షేర్స్ అనేది చేతులు మారడం అనేది జరిగింది. సో ఇది ఎన్ఎస్ఈలు మోస్ట్ ట్రేడెడ్ స్టాక్స్గా పేరు పొందింది ఇవాళ మండే నాటి యొక్క ట్రేడింగ్లో. అదేవిధంగా టాటా టెలి సర్వీసెస్ యొక్క షేర్స్ చూసుకున్నట్లయితే, వాళ్ళ యొక్క షేర్స్ అనేది 0.07 crores యొక్క అమౌంట్ యొక్క షేర్స్ అనేది కూడా చేతులు మారడం అనేది జరిగింది. సో అదేవిధంగా జీటీఎల్ యొక్క ఇన్ఫ్రా వాటి యొక్క షేర్స్ అనేది 0.06 crores షేర్స్ యొక్క ట్రేడ్ అనేది ఇవాళ కొనసాగింది. ఇంకా సునీల్ హైటెక్ వాళ్ళ యొక్క షేర్స్ చూసుకున్నట్లయితే 0.06 crores వాటి యొక్క షేర్స్ అనేది కొనుగోలు చేసుకున్నారు. అదేవిధంగా కేఎస్ఎస్ ఎల్టీడీ వాళ్ళ యొక్క షేర్స్ చూసుకున్నట్లయితే 0.06 crores యొక్క షేర్స్ అనేది చేతులు మారడం అనేది జరిగింది. సో ట్రేడ్ అనేది జరిగింది ఎన్ఎస్సీలో. అలాగే సుబెక్స్ యొక్క షేర్స్ చూసుకున్నట్లయితే 0.06 crores, అలాగే పంజాబ్ లయోల్డ్, అలాగే ఐవీఆర్సీఎల్ వాళ్ళ యొక్క కంపెనీ షేర్స్ చూసుకున్నట్లు 0.04 crores యొక్క షేర్స్ అనేది ట్రేడ్ అనేది జరిగింది ఎన్ఎస్సీలో. ఇంకా లాస్ట్ చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ యొక్క షేర్స్ చూసుకున్నట్లయితే 0.04 crores యొక్క షేర్స్తో ఇవాళ మోస్ట్ ట్రేడెడ్ స్టాక్స్గా ఈ స్టాక్స్ అనేది నిలిచాయి. ఇంకా మెట్రోపాలిస్ హెల్త్ కేర్ వాళ్ళ యొక్క చూసుకున్నట్లయితే, వాళ్ళ యొక్క షేర్స్ అనేది 17.77 crores అనేది వాళ్ళ యొక్క లీడింగ్ మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ అని ఇవాళ తెలుసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి కొన్ని స్టాక్స్, ఎస్కేఎఫ్ ఇండియా 12.18 crores, అదేవిధంగా జిఎస్కే కన్స్యూమర్ హెల్త్ కేర్ 10.83 crores, మారుతి సుజుకి 9.66 crores, ఇండియా గ్రిడ్ ట్రస్ట్ 9.64 crores, ఇంకా ఇన్ఫోసిస్లో ఎన్ఎస్సీలో 0.24% ఉన్నాయి. ఇంకా హెచ్డిఎఫ్సి చూసుకున్నట్లయితే పాజిటివ్గా ఉంది ఎన్ఎస్సీలో 0.68%తో. ఇంకా అదేవిధంగా ఫైనాన్షియల్ హోల్డింగ్స్ చూసుకున్నట్లయితే టిఐ 8.61 crores ఉంది. ఇంక హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకున్నట్లయితే 6.20 crores ట్రేడ్ అనేది కొనసాగుతూ ఉంది. ఇంకా ఎన్ఎస్సీ నిఫ్టీ ఇండెక్స్ చూసుకున్నట్లయితే మార్నింగ్ ఓపెన్ అయ్యే సమయానికి 9:16 అప్పుడు వాటి యొక్క ఇండెక్స్ చూసుకున్నట్లయితే 22.95 పాయింట్లు పెరిగి 11,945.75కి చేరుకుంది. అదేవిధంగా బిఎస్ఈ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 66.36 పాయింట్లు పెరిగి 39,780.56కి చేరుకోవడం అనేది మనం చూసాము. ఇంకా నిఫ్టీ ఇండెక్స్ చూసుకున్నట్లయితే ఏషియన్ పెయింట్స్ అనేది 2.51% అనేది పెరగడం అనేది జరుగుంది. ఇంకా అదేవిధంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో 2.26%, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 2.20%, అదేవిధంగా హీరో మోటార్ కార్ప్ 2.17%, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ చూసుకున్నట్లయితే 1.2% అనేది ఇవాళ టాప్ గైనర్స్గా ట్రేడ్ అనేది కొనసాగుతుంది నిఫ్టీ ఇండెక్స్లో. ఇంకా అదేవిధంగా లూజర్స్ చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ 1.65% డౌన్తో, ఇంకా ఐచర్ మోటార్స్ 0.73% డౌన్తో, మారుతి సుజుకి 0.73%, హిండాలకో ఇండస్ట్రీస్ 0.58%, ఇన్ఫోసిస్ 0.57%తో డౌన్తో ట్రేడ్ అనేది కొనసాగుతున్నాయి. ప్రజెంట్ ఇండెక్స్లో ఇవి టాప్ లూజర్స్గా కొనసాగుతున్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ నాటి యొక్క స్టాక్ మార్కెట్ ప్రజెంట్ అప్డేట్స్. మరిన్ని ఇలాంటి స్టాక్ మార్కెట్ విషయాల కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తెలుగు ట్రేడింగ్ అకాడమీ ఛానల్. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు ట్రేడ్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే, మీకు జస్ట్ ఒక సింపుల్గా డిమార్ట్ అకౌంట్ అనేది అవసరం. సో దాని కొరకు నేను డిస్క్రిప్షన్లో ఒక ఫ్రీ డిమార్ట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే మీరు అలైస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. తద్వారా ఇంట్రాడే రికమెండేషన్ కాల్స్ మరియు రోబోటిక్ సాఫ్ట్వేర్ క్లాస్ కూడా మీకు ఉచితంగా లభిస్తాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.